నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు లెసన్లో మనం భూమి యొక్క అంతర్నిర్మాణం ఈ యొక్క అంశం గురించి నేర్చుకుందాం ఈ వీడియోలు అనేవి డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్లో నుండి ఏ ఒక్క బిట్టు మిస్ కాకుండా చేయడం జరుగుతుంది మన ప్రత్యేకత ఏంటి అంటే టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని ఏ బిట్టు మిస్ కావడం లేదు ఈ వీడియోలన్నీ కూడా మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ఈ యూట్యూబ్ ఛానల్ అంతర్నిర్మాణం భూమి యొక్క అంతర్నిర్మాణం నేర్చుకుందాం భూమి యొక్క వ్యాసార్థం ఎంత చూస్తే ఆరు వేల మూడు వందల డెబ్బై కిలోమీటర్లు భూ వ్యాసార్థం ఆరు వేల మూడు వందల డెబ్భై కిలోమీటర్లు అయితే ఈ అంతర్ నిర్మాణం గురించి పరిశోధన చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ పరిశోధన చేసిన వారిలో ముఖ్యమైన వారు ఆర్దర్ హోమ్స్ ష్యూస్ వెండర్ గ్రాజ్ కాండ్రాడ్ ఆర్థర్ హోమ్స్ వెండర్ గ్రాజ్ కాండ్రాడ్ వీరు భూమి యొక్క అంతర్ నిర్మాణం గురించి పరిశోధన చేశారు అంతేకాకుండా భూ అంతర్ నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు ఏంటని చూస్తే ప్రత్యక్ష ఆధారాలు పరోక్ష ఆధారాలు భూకంప శాస్త్రం ఇవన్నీ కూడా భూమి యొక్క అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఇందులో ప్రత్యక్ష ఆధారాలలో శిలలు డ్రిల్ అగ్నిపర్వత విస్ఫోటనాలను పేర్కోవచ్చు ఇక్కడ డ్రిల్కి సంబంధించి అత్యంత లోతైన డ్రిల్ అనేది ఎక్కడుంది అంటే ఆర్కిటిక్ సముద్రంలో కనుక్కున్నారు భూ అంతర్ నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఒక ఆధారమే డ్రిల్ ఇది అత్యంత లోతైన డ్రిల్ ఆర్కిటిక్ సముద్రంలో కనుక్కున్నారు ఇది పన్నెండు కిలోమీటర్ల లోతు కలిగి ఉంది తర్వాత అగ్నిపర్వత విస్ఫోటనం అంటే ఈ యొక్క అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మాగ్మా ప్రయోగశాలలో అందుబాటులో ఉంటుంది ఈ మాగ్మాని బట్టి అంతర్నిర్మాణం తోడ తెలుసుకుంటున్నారు అంటే ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల బయటకు వచ్చిన ఈ యొక్క మాగ్మ ప్రయోగశాలలో ప్రయోగాల ద్వారా భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని తెలుసుకుంటున్నారు తర్వాత పరోక్ష ఆధారాలు ఇవేంటి అంటే ఉష్ణోగ్రత పీడనం సాంద్రత ఇవి కూడా భూమి యొక్క అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఉష్ణోగ్రత చూసినట్లయితే భూమి లోపలికి పోయే కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే ప్రతి ముప్పై రెండు మీటర్లకు భూ అంతర్భాగంలోకి పోయే కొద్దీ ప్రతి ముప్పై రెండు మీటర్లకు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ చెప్పిన ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది గేసర్ల ద్వారా లావా ద్వారా ఈ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ వంద కిలోమీటర్ వరకు కూడా కిలోమీటర్కు పన్నెండు డిగ్రీలు చెప్పిన పెరుగుతుంది వంద కిలోమీటర్ల వరకు కూడా ఒక కిలోమీటర్కు పన్నెండు డిగ్రీలు చెప్పిన పెరుగుతుంది ఆ తర్వాత వంద నుంచి మూడు వందల కిలోమీటర్ల మధ్య ప్రతి కిలోమీటర్కు రెండు డిగ్రీలు చెప్పిన పెరుగుతుంది వంద కిలోమీటర్ల వరకు కూడా ఒక కిలోమీటర్ పన్నెండు డిగ్రీ పెరుగుతుంది వంద మూడు వందల ఈ కిలోమీటర్ల మధ్య అయితే ఒక కిలోమీటర్ డిస్టెన్స్కి రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరుగుతుంది అదేవిధంగా మూడు వందల నుంచి ఆరు వేల నాలుగు వందల వరకు చూసినట్లయితే ఒక కిలోమీటర్కి ఒక డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రైతే పెరుగుతుంది కేంద్రంలో రెండు వేల డిగ్రీల నుంచి ఆరు వేల డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయి అని ఈ శాస్త్రజ్ఞులు అంచనా వేయడం జరిగింది కాబట్టి ఉష్ణోగ్రత అనేది మనకు భూమి యొక్క అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా గొనులు దక్షిణాఫ్రికాలో బంగారు గనులు మూడు నాలుగు కిలోమీటర్ల లోతులో ఉన్నాయి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల లోతులో ఉన్నాయి అదేవిధంగా భూ కేంద్రం భూ కేంద్రం ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల లోతులో ఉంది ఇక్కడ కేంద్రంలో శిలలు ద్రవస్థితిలో ఉంటాయి భూ కేంద్రంలో శిలలు ద్రవస్థితిలో ఉంటాయి దీనినే నిఫే అన్నారు నిఖిల్ ఫెర్రస్ తర్వాత పీడనం పీడనము కూడా భూమి యొక్క అంతర్భాగంలో ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అసలు పీడనము అంటే ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశం మీద పనిచేస్తున్న ఒత్తిడి ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశం మీద పనిచేస్తున్న ఒత్తిడిని పీడనం అంటారు ఇక్కడ వాతావరణ యూనిట్స్ అట్మాస్ఫిరిక్ యూనిట్స్ అంటారు ఇది భూమి లోపల ఉండే పీడనం కొలవడానికి ఉపయోగిస్తారు భూమి లోపల ఉండే పీడనం కొలవడానికి అట్మాస్ఫిరిక్ యూనిట్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది ఒక వాతావరణ యూనిట్ పద్నాలుగు పాయింట్ ఏడు ఎల్బిఎస్ చదరపు సెంటీమీటర్లకు సమానం ఒక్క వాతావరణ యూనిట్ అనేది పద్నాలుగు పాయింట్ ఏడు ఎల్బిఎస్ చదరపు సెంటీమీటర్లకు సమానం లోపలికి వెళ్ళే కొద్దీ సాంద్రత పెరుగుతుంది దాంతోపాటు పీడనము కూడా పెరుగుతుంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము భూ విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రం ఏంటి అంటే నోన్ టు అన్నోన్ నోన్ టు అన్నోన్ అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు పరిశోధన అనేది చేపడతారు పీడనం పెరిగితే సాంద్రత కూడా పెరుగుతుంది తర్వాత సాంద్రత సాంద్రత అంటే ఘనపరిమాణంలో ఉన్న ద్రవ్యరాశి ఘన ఘనపరిమాణంలో ఉన్న ద్రవ్యరాశిని సాంద్రత అంటారు ఇక్కడ అగ్నిశిలలు అవక్షేపశిలలు ఉపరితలంపై ఈ అగ్నిశిలలు అవక్షేపశిలలు ఎక్కువగా ఉన్నాయి వీటి యొక్క సాంద్రత ఎంత అంటే రెండు పాయింట్ ఏడు నుంచి రెండు పాయింట్ తొమ్మిదిగా ఉంది అదేవిధంగా బసాల్ట్ శిల ఈ బసాల్ట్ శిల సము సముద్ర లోపల ఉంటుంది ఇక్కడ సాంద్రత ఎంత అంటే మూడు నుంచి మూడు పాయింట్ ఐదు మూడు నుంచి మూడు పాయింట్ ఐదుగా ఉంది తర్వాత సాంద్రతను క్యూబిక్ సెంటీమీటర్కు గ్రాములలో వ్యక్తం చేస్తారు క్యూబిక్ సెంటీమీటర్కు గ్రాములలో సాంద్రతను వ్యక్తం చేస్తారు ఇక్కడ కేఈ బుల్లెన్ ఈయన ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రజ్ఞుడు కేఈ బుల్లెన్ ఆస్ట్రేలియా యొక్క భౌతిక శాస్త్రజ్ఞుడు లోతును ఒక అక్షాంశం మీద సాంద్రతను మరొక అక్షాంశం మీద తీసుకుని ఈయన గ్రాఫ్ గీశాడు ఎవరు అంటే కేఈ బుల్లెన్ అయితే గ్రాఫ్ గీయడానికి భూకంపాల యొక్క సమాచారాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఈ బుల్లెన్ ప్రకారము సాంద్రత చూస్తున్నట్లయితే ఐదు వందల కిలోమీటర్ల లోతులో సాంద్రత మూడు పాయింట్ ఐదుగా ఉంటుంది వెయ్యి కిలోమీటర్ల లోతులో సాంద్రత ఐదు పాయింట్ ఐదుగా ఉంటుంది రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దాటగానే పది పాయింట్ రెండు చేరుతుంది తర్వాత ఐదు వేల కిలోమీటర్ల ప్రాంతంలో పన్నెండు పాయింట్ రెండు ఉంటుంది అని బుల్లెన్ అభిప్రాయపడ్డాడు అదేవిధంగా భూ కేంద్రంలో ఇనుము నిక్కెల్ మిశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి ఇతడి సాంద్రత ఎంత ఉంటుంది కేంద్రంలో అంటే పదిహేడు ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది అదేవిధంగా భూగర్భ శాస్త్రజ్ఞులు వారి లెక్కల ప్రకారం చూసినట్లయితే భూ పట్ల సాంద్రత ఎంత ఉంటుంది అంటే రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ తొమ్మిది ఉంటుంది భూ ప్రావారం యొక్క సాంద్రత రెండు పాయింట్ తొమ్మిది నుంచి నాలుగు పాయింట్ ఏడు ఉంటుంది బాహ్య కేంద్ర సాంద్రత పదకొండు నుంచి పన్నెండు ఉంటుంది భూ కేంద్ర సాంద్రత పదిహేడు ఉంటుంది భూగోళ సగటు సాంద్రత ఐదు పాయింట్ ఐదు ఉంటుంది అని చెప్పేసి ఈ భూగర్భ శాస్త్రజ్ఞలు అంచనా వేయడం జరిగింది తర్వాత భూకంప శాస్త్రం దీన్ని సిస్మాలజీ అంటారు భూకంప తరంగాలను అధ్యయనం చేయడానికి ఈ భూకంప శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది ఈ తరంగాలు భూకంప లేఖిని ద్వారా భూకంప లేఖిని ద్వారా నమోదు చేయబడతాయి భూకంప శాస్త్రం ద్వారా మాత్రమే భూ అంతర్నిర్మాణం గూర్చి అధికారికంగా తెలుసుకుంటున్నారు ఈ భూకంప శాస్త్రం ద్వారా మాత్రమే అంతర్నిర్మాణం గూర్చి అధికారికంగా తెలుసుకోగలుగుతున్నారు ఈ యొక్క భూకంపం అనేది భూమి లోపల చలనాల వల్ల వస్తుంది భూకంపం ద్వారా ఏ సంఘటనలు జరిగాయో దానిని తీవ్రత ద్వారా కొలవడం జరుగుతుంది అదేవిధంగా భూకంప శక్తి లేదా పరిమాణం భూకంపం సంభవించినప్పుడు విడుదలయ్యే శక్తిని భూకంప శక్తి లేదా పరిమాణంలో కొలుస్తారు ఇది సున్నా నుంచి పది రూపంలో లెక్కించడం జరుగుతుంది అదేవిధంగా మెర్కలి ఇటలీలోని భూకంప శాస్త్రవేత్త మెర్కలి ఎవరు అంటే ఇటలీలోని భూకంప శాస్త్రవేత్త ఈయన మెర్కలి స్కేల్ని రూపొందించాడు ఇక్కడ తీవ్రత ఎంత ఉంటుంది భూకంప తీవ్రత ఈ స్కేల్ అంటే ఒకటి నుంచి పన్నెండు వరకు లెక్కించడం జరుగుతుంది అదేవిధంగా భూకంప నాభి భూకంపం సంభవించిన ప్రదేశాన్ని భూకంప నాభి అంటారు ఇది భూమి లోపల ఉంటుంది ఇక్కడ తరంగాలు ఈ భూకంప నాభి నుండే ప్రయాణం చేస్తాయి ఈ తరంగాలు ముఖ్యంగా రెండు రకాలు అవి శరీర తరంగాలు ఉపరితల తరంగాలు అని వేటినైతే పేర్కొంటామో ఇవి దీర్ఘ తరంగాలు అని కూడా పిలువబడతాయి అంతేకాకుండా ఎల్ అని కూడా పిలువబడతాయి భూ ఉపరితలం మీద ఈ ఎల్ అనేవి ప్రయాణం చేస్తాయి పిఎస్ తరంగాల కంటే తక్కువ వేగం కలిగి ఈ ఎల్ తరంగాలు ఉంటాయి ఉపరితలం మీద ఇవి ప్రయాణం చేస్తాయి తరంగ వేగం సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది భూకంప తరంగాల వేగం అనేది సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది ఈ శరీర తరంగాలు మరలా ప్రాథమిక తరంగాలు ద్వితీయ తరంగాలు అని వర్గీకరించడం జరిగింది ఇందులో ప్రాథమిక తరంగాలు పి తరంగాలు అంటాం ఇవి వేగంగా కదిలి భూ ఉపరితలం మొదట చేరుకుంటాయి భూ ఉపరితలాన్ని మొదటి చేరుకునే తరంగాలు ఏవి అంటే పీ తరంగాలు వీటిని లాంగిట్యూడనల్ వేవ్స్ అని పేర్కొంటారు ద్రవ వాయు పదార్థాలు గుండా ఈ పీ తరంగాలు ప్రయాణం చేస్తాయి వీటి యొక్క వేగము సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ద్వితీయ తరంగాలు వీటిని ఎస్ తరంగాలు అంటారు ఈ ఎస్ తరంగాలు తిరిక్ తరంగాలను పోలి ఉంటాయి ఇవి ఘన పదార్థాలు గుండా ప్రయాణిస్తాయి ఎస్ తరంగాలు అనేవి ఘన పదార్థాలు గుండా ప్రయాణిస్తాయి ఈ తరంగాల ఛాయా ప్రాంతము నూట ఐదు నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్య ఉంటుంది వీటి ప్రత్యేక లక్షణం ద్వారా ఎస్ తరంగాల యొక్క ప్రత్యేక లక్షణం ద్వారా అంతర్భాగం తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులకు వీలు కలిగింది ఈ ఎస్ తరంగాల ద్వారానే గుర్తించేవి ఏంటి అంటే బాహ్య ప్రావారము బాహ్య కేంద్రము అంతర్ కేంద్రము బాహ్య ప్రావారము బాహ్య కేంద్రము అంతర్ కేంద్రము ఇక్కడ రిచర్డ్ డెక్సన్ వల్లం ఈయన పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో బాహ్య కేంద్రం ద్రవ పదార్థంతో ఉంది అని తెలిపాడు రిచర్డ్ డిక్సన్ వల్డం పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో బాహ్య కేంద్రం అనేది ద్రవ పదార్థంలో ఉందని తెలపడం జరిగింది తర్వాత అది కేంద్రం నాభి నుండి అంటే భూకంపం ఎక్కడైతే సంభవించిందో ఆ ప్రాంతం నుండి సరాసరి ఉపరితలానికి నిటారుగా దగ్గరలో ఉన్న బిందువును ఉపరితలానికి నిటారుగా దగ్గరలో ఉన్న బిందువును కేంద్రం అంటారు ఇది భూమి మీద ఉంటుంది భూనాభి అయితే భూమి యొక్క లోపల ఉంటుంది కేంద్రం అయితే భూమి పైన ఉంటుంది కరెక్ట్గా నాభికి నెటారుగా ఈ భూకంపాలు ముఖ్యంగా పుట్టుక మీద ఆధారపడి పుట్టుక మీద పుట్టుకుని ఆధారం చేసుకుని ఐదు రకాలుగా పేర్కోవడం జరుగుతుంది అవి అగ్నిపరత భూకంపాలు టెక్టానిక్ భూకంపాలు పతనం చెందిన భూకంపాలు ప్రేలుడు భూకంపాలు రిజర్వాయ ప్రేరిత భూకంపాలు అని ఐదు రకాలుగా పేర్కోవడం జరుగుతుంది దీని ఆధారంగా అంటే పుట్టుకున ఆధారం చేసుకుని ఇప్పుడు అగ్నిపర్వత భూకంపాలు ఉదాహరణ ఏంటి అంటే క్రాకటోవా విస్ఫోటనం ఈ క్రాకటోవా అగ్నిపర్వతం అనేది పద్దెనిమిది వందల ఎనభై మూడులో విస్ఫోటనం చెందింది దీని యొక్క తరంగాలు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాయి క్రాకటోవా భూకంపం సంభవించినప్పుడు ఈ భూకంప తరంగాలు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాయి తర్వాత టెక్టానిక్ భూకంపాలు ఈ టెక్టానిక్ అనేది గ్రీకు పదం అంటే నిర్మించు అని అర్థం ఉదాహరణ ఏంటి అంటే బీహార్ భూకంపం ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సంభవించింది తర్వాత అస్సాం భూకంపం పంతొమ్మిది యాభైలో సంభవించింది తర్వాత పతనం చెందించే భూకంపాలు భూగర్భ గొనులు ఆ గొనుల యొక్క ఉపరితలం పడిపోవడం వల్ల ఈ భూకంపాలు సంభవిస్తాయి అదేవిధంగా ప్రేలుడు భూకంపాలు ప్రేలుడు సంభవించినప్పుడు ఈ ప్రేలుడు భూకంపాలు అనేవి ఏర్పడతాయి రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు పెద్ద జలాశయాలు నిర్మించడం వల్ల ఏర్పడే భూకంపాలను రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు అని పేర్కొనడం పేర్కొంటారు తర్వాత సునామీ అధికేంద్రం కింది భాగంలో భూకంప పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే భూకంప పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే సునామీ సంభవిస్తుంది అధికేంద్రం ఈ అధికేంద్రం యొక్క కింది భాగంలో భూకంపం యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటే సునామీ సంభవిస్తుంది తర్వాత భూమి యొక్క అంతర్నిర్మాణం చూసినట్లయితే భూమి యొక్క అంతర్నిర్మాణం భూ అంతర్నిర్మాణాన్ని మూడు భాగాలు పేర్కొంటున్నారు అవి పటలము ప్రావారము కేంద్రం క్రస్ట్ కోర్ మ్యాంటల్ పేర్కొంటారు ఇక్కడ పటలము అత్యంత ఘనమైన భాగం ఏది అంటే భూ పటలం ఇక్కడ సాంద్రత రెండు నుంచి ఏడు రెండు పాయింట్ ఏడు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది భూపట్ల సాంద్రత ఎంత ఉంటుంది అంటే రెండు పాయింట్ ఏడు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా విధంగా పట్టణం యొక్క మందం ఖండం మీద అయితే ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సముద్రం మీద అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది భారీ రాళ్లతో ఏర్పడి ఉంటుంది భూపటలము భారీ రాళ్లతో ఏర్పడి ఉంటుంది అదేవిధంగా ప్రావారం ఇది భూపటలము కింది భాగాన్ని ప్రావారం అని పేర్కొంటారు దీనిని మొహరోవిక్ లేదా మోహో అని పేర్కొంటారు పటలానికి బాహ్య ప్రావారానికి మధ్య గల భాగమే ఈ మోహో అనేది మోహో నుండి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల లోతు వరకు కూడా ఈ ప్రావారం ఉంటుంది మోహో నుండి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల లోతు వరకు కూడా ప్రావారం అనేది ఉంటుంది ఇక్కడ యాస్తనోస్పియర్ ప్రావారం పైన ప్రాంతాన్ని ఎస్తనోస్పియర్ అంటారు ఈ యాస్టనోస్పియర్కి ఉన్న పేర్లు ఏంటి అంటే సౌకర్యవంత పొరగా ఈ యొక్క ఎస్టనోస్పియర్ను పరిగణిస్తారు అంతేకాకుండా ప్లాస్టిక్ పొర అని పేర్కొంటారు ఈ ఎస్టనోస్పియర్ అనేది విస్ఫోట సమయంలో మాగ్మా రావడానికి ప్రధాన మూలంగా పనిచేస్తుంది విస్ఫోటనం సంభవించినప్పుడు మాగ్మా రావడానికి ప్రధాన మూలంగా ఎస్టనోస్పియర్ అనేది పనిచేస్తుంది భూమి కంటే ఎక్కువ సాంద్రత ఈ ఎస్టనోస్పియర్ కలిగి ఉంది ఎంత ఉంది అంటే మూడు పాయింట్ నాలుగు గ్రాములు గణప సెంటీమీటర్లు ఉంది ఇక్కడ శిలావరణం పటలము బాహ్య ప్రావారము రెండు కలిపి శిలావరణం అంటారు భూ పటలాన్ని బాహ్య ప్రావారాన్ని కలిపి శిలావరణం అంటారు ఇక్కడ ఎస్టనోస్పియర్ కంటే ఈ శిలావరణం ఎక్కువ సాంద్రత కలిగి ఉంది భూమి కంటే ఏసనోస్పియర్ ఎక్కువ సాంద్రత కలిగి ఉంది ఈ యస్నోస్పియర్ కంటే శిలావరణం ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది అదేవిధంగా భూ కేంద్రం అంతర్ప్రవారం నుండి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల లోతు వరకు కూడా ఈ కేంద్రం అనేది వ్యాపించి ఉంది ఈ భూ కేంద్రంలో భాగాలు బాహ్య కేంద్రము అంతర్ కేంద్రం అని పేర్కొంటున్నారు ఇందులో బాహ్య కేంద్రము రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల నూట యాభై కిలోమీటర్లు అదేవిధంగా అంతర్ కేంద్రము ఐదు వేల నూట యాభై నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక కిలోమీటర్లు వ్యాపించి ఉంది ఈ కేంద్రంలో సగటు సాంద్రత ఒకటి పాయింట్ మూడు గ్రాములు ఘన సెంటీమీటర్గా ఉంది దీనినే నీఫే అంటారు అంటే నికెల్ పెర్రసల మిశ్రమే కేంద్రం ఇలా భూ అంతర్ నిర్మాణాన్ని మనం పేర్కోవచ్చు తరువాత భాగంలో కండచల సిద్ధాంతం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ